ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే పేదల ఇళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుకు పట్టింది మతిమరుపు కాదని, మదపిచ్చి అని ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. నెల్లూరు డైకాస్ రోడ్లోని మంత్రి నివాసంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నువ్వు నివసించాలనుకున్నటువంటి, నువ్వు కలలు కన్నటువంటి ప్రాంతంలో ఇళ్ళు కట్టుకోవడాన్ని నువ్వు జీర్ణించుకోలేక మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి స్పష్టంగా కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు మొన్న 2019 ఎన్నికల్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడిని సమాధి చేసేసారు. అటువంటి చంద్రబాబు అక్కస్ తట్టుకోలేక ఏ వర్గాలైతే నీకు వ్యతిరేకంగా పనిచేశాయని చెప్పి నువ్వు భావిస్తున్నావు, వర్గాల మీద కక్ష తీర్చుకోవడమో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చంద్రబాబుకి పరిపాటిగా మారిపోయింది. దానిలో భాగంగా ఈరోజు నీ కడుపు మంటంతా రైతుల దగ్గర భూమి సేకరించాం, కొన్ని అప్పణంగా కొట్టేసాం, వాటికి ప్రభుత్వ డబ్బులతో అభివృద్ధి చేయాలనుకున్నాం, వాటిని ఒక మల్టీనేషనల్ ద్వారా మార్కెటింగ్ చేయాలనుకున్నాం, ఇవన్నీ ఒక బంగారు బాతలాగా నువ్వు ఒక అవకాశం ఉంది కదా నువ్వు చేజిక్కించుకున్నావు. ఆ తర్వాత నీకు అధికారం పోయింది, అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఆలోచన చేసి అందరూ దాంట్లో భాగస్వాములు కావాలి, ఆ ప్రాంతానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ రకరకాలైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ మనోభావాలు, ఎవరైతే పేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళ మనోభావాల్ని గాయపరిచేటువంటి విధంగా నువ్వు ఉన్నప్పుడు ఎలాగో ఇవ్వలేకపోయావు, దాని మీద దృష్టి పెట్టలేకపోయావు. చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే చెప్పాల్సినటువంటిది, నీ హయాంలో పారదర్శకంగా ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇచ్చావా, ఇళ్ల స్థలాలు ఎన్ని ఇచ్చావు, ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చావు, ఎంతమందికి ఇళ్ళు ఇచ్చావు, ఏ విధంగా ఇళ్ళు ఇచ్చావు. నీ హయాంలో ఇళ్ళు కావాలి అంటే జన్మభూమి కమిటీ సంతకం పెడితే తప్ప ఇళ్ళు ఇచ్చినటువంటి సందర్భం లేదే. అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు, ఇది ఎవ్వరు కూడా సహించడం లేదు. చంద్రబాబు నాయుడికి మొన్నటిదాకా మతిమరుపు అనుకున్నాం, నేను అనేక సందర్భాలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడికి మతిమరుపు కాదు, మద పిచ్చి పట్టినటువంటి సందర్భం. చంద్రబాబుకి మామూలు పిచ్చి కూడా కాదు, ఇది మద పిచ్చి. మామూలు పిచ్చి అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చాలా సందర్భాలు చూసాం, కానీ నన్ను చూసిన తర్వాత మదించినటువంటి పిచ్చి. ఏదైనా మాట్లాడతాను నేను, ఏదైనా చేస్తానని పిచ్చి పిచ్చిగా మదంతో మాట్లాడేటువంటి మాటలు గతంలో అనేక సందర్భాల్లో అనేక మందిని బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో తోకలు కత్తిరిస్తానో, దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్నో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు వాటికి పరాకాష్ఠగా ప్రభుత్వం ఇచ్చేటువంటి భూమి సమం పూడ్చుకోవడానికి సరిపోతుంది అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగడం సిగ్గు చేయటనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తల దించుకుని సిగ్గుతో క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పదే పదే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, 2024 దాకా నేను ఉంటానో ఉండనో, ఆ కుర్చీ మీద కూర్చుంటానో కూర్చోనో, మరొక పక్క పాపం రామారావుకు వెన్నుపోటు పడిచినట్టుగా నా కొడుకు కూడా నాకేమైనా టికెట్లు ఇచ్చి రేపు అనుకూలమైనటువంటి వాళ్ళు నాకు వెన్నుపోటు పొడస్తాడేమో, కాబట్టి నా కొడుకు కూడా అవకాశం ఇవ్వకుండా రేపే ఎన్నికలు పెట్టమంటాడు, ఏమైనా పిచ్చా ఉమాదమా? 14 సంవత్సరాలు ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు, సిగ్గుమాలినటువంటి వ్యక్తి. ఒక ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగుతుంది. ఎవరు చెప్పారు నీకు డిసెంబర్లో కాదు రేపే పెట్టండి ఎన్నికలు? ఎందుకు పెట్టాలా? ఏమి నువ్వు చెప్తే ఎన్నికలు పెట్టాలనా? నువ్వు అడిగినప్పుడు ఎన్నికలు పెట్టాలనా? నువ్వేమన్నా రాజ్యాంగ వ్యవస్థలను అన్నిటిని కూడా ఆధీనంలో ఉంచుకునే ఉన్నా నియంత్రిస్తూ నియంతలాగా వ్యవహరిస్తున్నావా? నీ ఆలోచన విధానం ఒకసారి చూస్తే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా అనేటువంటిది ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమస్య. కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడో సెంటు భూమి శవం పుచ్చుకోవడానికి సరిపోతుందని చెప్పి ఇది చంద్రబాబు నాయుడు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు ప్రతిబింబిస్తున్నాయి. తప్పనిసరిగా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, నాగుంట లేఅవుట్, నెల్లూరు.